ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఒక క్వశ్చన్ పాజిటివ్ వస్తే మనం ఈజీగా వాటిని నెగిటివ్ కింద మార్చొచ్చు క్వశ్చన్ కింద మార్చొచ్చు సో మనం జనరల్గా మన మాటల్లో మనం ఏం చేస్తుంటాం అంటే పాజిటివ్ మాట్లాడుతుంటాం అంటే ఎస్ అని మాట్లాడుతుంటాం నెక్స్ట్ నో అని చెప్తుంటాం అని నెగిటివ్ మాట్లాడుతుంటాం నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ చేస్తుంటాం ఒక పాజిటివ్ మనం నేర్చుకున్నాం అనుకోండి ఈజీగా దాన్ని నెగిటివ్ కింద మార్చేసుకోవచ్చు ఇంగ్లీష్ అయితే చాలా ఈజీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది అంటే ఇట్ ఈజ్ రైనింగ్ పడట్లేదు అంటే ఇట్ ఈజ్ నాట్ ట్రైనింగ్ పడుతుందా అంటే ఈజ్ ముందు తెచ్చుకోవాలి మనం ఇట్ ట్రైనింగ్ పడుతుందా అలాగే వాళ్ళు వెళ్తున్నారు దే ఆర్ గోయింగ్ వాళ్ళు వెళ్ళట్లేదు ఆరు పక్క నాటు పెట్టండి దే ఆర్ నాట్ గోయింగ్ రైట్ ఆమె వస్తుంది షీఈ్ కమింగ్ ఆమె రావట్లేదు షీఈ్ నాట్ కమింగ్ వస్తుందా ఈ షీ కమింగ్ అలాగే ఐ వాజ్ ఇయర్ ఎస్టడే నేను ఇక్కడ ఉన్నాను ఉన్నానా అంటే వాజ్ ముందు ముందెచ్చుకోవాలి వాజ్ ఐ హియర్ ఎస్టర్డే నేను ఇక్కడ లేను ఐ వాజ్ నాట్ ఇయర్ ఎస్టర్డే సో ఐ వాజ్ ఇయర్ ఎస్టే ఇక్కడ వాజ్ ఉంది మన వాజ్ పక్కన నాటు పెట్టండి నెగిటివ్ అవుతుంది ఐ వాజ్ నాట్ ఇయర్ ఎస్టడే వాజును ముందు తెచ్చుకోండి క్వశ్చన్ అవుతుంది వాజ్ ఐ హియర్ ఎస్టడే సో ఇక్కడ మనం ఏంటంటే ఆగ్జలర్ వర్బ్ మధ్యలో ఉంటే అది ఆన్సర్ దాని పక్కన నాటు పెడితే నెగటివ్ ఆగ్జలర్ వర్బ్ ముందు తెచ్చుకుంటే క్వశ్చన్ చూడండి ఆగ్జలర్ వర్బ్స్ అంటే ఏం లేదు యామ్ ఈజ్ ఆర్ కెన్ కుడ్ విల్ గుడ్ సో ఇవన్నీ మధ్యలో ఉన్నాయనుకోండి అవి ఆన్సర్ వాటి పక్క నాటు పెట్టామనుకోండి అవి నెగటివ్ అది ముందెచ్చుకున్నాం అనుకోండి క్వశ్చన్ చూడండి ఐఎమ్ ఇన్ ఢిల్లీ నేను ఢిల్లీలో ఉన్నాను నేను ఉన్నానా అంటే ఏం చేయాలి ఆమె ముందెచ్చుకోవాలి ఆమ్ఐ ఇన్ ఢిల్లీ నేను లేను యామ్ పక్క నాటు పెట్టాలి ఐఎమ్ నాట్ ఇన్ ఢిల్లీ నేను ఢిల్లీలో లేను అలాగే ఈజ్ ఈజ్ ఎ డాక్టర్ ఆమె ఒక డాక్టర్ కాదు ఈజ్ పక్క నాటు పెట్టండి షీఈ్ నాట్ ఎ డాక్టర్ ఈజ్ ముందెచ్చుకోండి క్వశ్చన్ ఈ షే డాక్టర్ అప్పుడు ఏమవుతుంది క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ పెట్టాలంతే ఆర్ రైట్ మనం క్లాస్లో వి విఆర్ ఇన్ ద క్లాస్ లేము ఆర్ పక్క నాటు పెట్టండి విఆర్ నాట్ ఇన్ ద క్లాస్ ఆర్ ముందుకు వస్తే క్వశ్చన్ ఆర్ వి ఇన్ ద క్లాస్ రైట్ ఈ కెన్ రన్ అతను పరిగెట్టగలడు కెన్ ముందుకు వస్తే క్వశ్చన్ కెన్ రన్ కెన్ పక్క నాటు పెడితే నెగిటివ్ ఈ కాన్ రన్ అలాగే దే కుడ్ ఇట్ వాళ్ళు చేయగలిగారు కుడ్ పక్క నాటు పెట్టండి దే కుడ్ నాట్ డూ ఇట్ చేయలేకపోయారు కుడ్ ముందెచ్చుకోండి క్వశ్చన్ కుడ్ దే ఇట్ చేయగలిగారా షీ విల్ కమ్ ఆమె వస్తుంది విల్ పక్క నాట్ పెట్టండి షీ విల్ నాట్ కమ్ నెగటివ్ అది విల్ ముందెచ్చుకోండి విల్ షీ కమ్ ఆమె వస్తుందా దే వుడ్ స్పీక్ వెల్ వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడేవాళ్ళు దే వుడ్ స్పీక్ వెల్ ఇన్ ద కాలేజ్ ఇన్ కాలేజ్ డేస్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు వుడ్ స్పీక్ వెల్ ఇన్ ద కాలేజ్ డేస్ ఇన్ కాలేజ్ డేస్ దే వుడ్ నాట్ స్పీక్ వెల్ ఇన్ కాలేజ్ డేస్ వుడ్ పక్క నాట్ పెట్టాను నెగిటివ్ అవుతుంది రైట్ అదే వుడ్ ముందు తెచ్చుకుంటే క్వశ్చన్ వుడ్ దే స్పీక్ వెల్ వెన్ వెన్ వుడ్ దే స్పీక్ వెల్ ఇన్ కాలేజ్ డేస్ వాళ్ళు కాలేజ్ డేస్తో మాట్లాడేవాళ్ళ సో చూడండి యామ్ మధ్యలో ఉంటే ఆన్సర్ యామ్ పక్కన నాటు పెడితే నెగిటివ్ ఈజ్ మధ్యలో ఉంటే ఆన్సర్ ఈజ్ పక్కన నాటు పెడితే నెగిటివ్ ఆర్ మధ్యలో ఉంటే ఆన్సర్ దాని పక్కన నాటు పెడితే నెగిటివ్ కెన్ మధ్యలో ఉంటే ఆన్సర్ కెన్ పక్కన నాటు పెడితే నెగిటివ్ కుడ్ మధ్యలో ఉంటే ఆన్సర్ దాని పక్కన నాటు పెడితే నెగిటివ్ విల్ మధ్యలో ఉంటే ఆన్సర్ దాని పక్కన నాటు పెడితే నెగిటివ్ సో ఇలా ఆబ్జర్వర్ మధ్యలో ఉంటే ఏంటి అది అది ఆన్సర్ దాని పక్కన నాటు పెడితే నెగిటివ్ అవి ముందుకు వస్తే క్వశ్చన్ చూడండి యామ్ ముందుకు వచ్చింది యామ్ఐ ఇన్ ఢిల్లీ క్వశ్చన్ మార్క్ ఈషియే డాక్టర్ ఆమె డాక్టరా ఆమె ఇన్ ఢిల్లీ నేను ఢిల్లీలో ఉన్నానా ఆర్ విన్ ద క్లాస్ మన క్లాస్లో ఉన్నామా కెనీ రన్ అతను ప అతను పరిగెట్టగలడా కుర్దే డూ ఇట్ వాళ్ళు చేయగలరా విల్ కమ్ ఆమె వస్తుందా వుడ్ ఉడ్దే స్పీక్ వెల్ ఇన్ కాలేజ్ డేస్ వాళ్ళు కాలేజ్ డేస్లో మరలగలిగారా అట్లా సో ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇంకా కొన్ని మనకు కష్టం అనిపిస్తుంది ఏంటవి సింపుల్ ప్రజెంట్ ఒకటి సింపుల్ పాస్ట్ ఒకటి మనకు కష్టం అనిపిస్తుంది అది చాలా ఈజీ అది కూడా ఈ ప్లేస్ మే ఇక్కడ ఏం చేయాలంటే ప్లేస్ అనేది వి వన్ ప్లే అనేది వి వన్ ఇది ఎస్ కానీ ఎస్ కానీ ఉంది ఇక్కడ ప్లేస్ అనేది ఏంటి ప్లే అనేది వన్ దానికి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేసినాం ఇలా ప్లేస్ చూసినప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ముందు డజ్ పెట్టుకోండి ఈ యాజిటిజ్గా రాసేయండి డజ్ ఈ ఇక్కడ ప్లేస్ బదులు ప్లే రాయండి డస్ ఈ ప్లే వెల్ సో ఇక్కడ ప్లేస్ వచ్చింది ఇక్కడ ఏమవుతుంది ఆ ప్లేస్ ప్లే అవుతుంది దాని ముందు డస్త్ అని మనం క్వశ్చన్ చేయాలి డజ ఈ ప్లే వెల్ అతను బాగా ఆడతాడా ఎస్ ఈ ప్లేస్ వెల్ బాగా ఆడతాడు అతను నో అన్నప్పుడు ఏం చేయాలి ఈ ప్లేస్ బదులు డస్ నాట్ పెట్టండి ఈ డస్ నాట్ ప్లే వెల్ అతను ఆడడు ఈ డస్ నాట్ ప్లే వెల్ అతను ఆడాడు సో ఇక్కడ మీ ప్లేస్ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఎస్ కానీ ఎస్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే నెగిటివ్ అన్నప్పుడు ఆ ప్లేస్ బదులు డజ్ నాట్ ప్లే రాయండి క్వశ్చన్ అయితే ఏం చేయాలి డజ్ ముందు తెచ్చుకోండి ఈ పక్కన ప్లే పెట్టండి ఇది క్వశ్చన్ అవుతుంది దే ప్లే వెల్ వాళ్ళు బాగా ఆడతారు ఎప్పుడైతే వి వన్ వస్తుందో దాన్ని నాట్ చేయండి దే డూ నాట్ ప్లే వెల్ వాళ్ళు ఆడరు సో ఇది అబ్జర్వ్ చేయాలి మీరు ఇక్కడ వి వన్ ఉంది ఆ వన్ ఏం చేయాలి వి వన్ ముందు ఏం పెట్టాలంటే నాట్ పెట్టాలి దే డూ నాట్ ప్లే వెల్ అదే మీరు క్వశ్చన్ చేయాలనుకోండి డూ ముందు తెచ్చుకోండి డూ ద ప్లే వెల్ ఈ ప్లే అలాగే ఉంటుంది సో అప్పుడు డూ వచ్చేస్తుంది సో మీరు అబ్జర్వ్ చేసి చేయాల్సింది ఏంటంటే ఇది ఎస్ ఉందా ఎస్ ఉందా ఎస్ ఎస్ ఉన్నప్పుడు ఏం చేయాలి డస్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి ప్లే అలా వీవన్ అలాగే ఉంటుంది అలాగే ఈ ప్లేస్ అంటే ఎస్ఆర్ఎస్ వచ్చినప్పుడు ఏం చేయాలి డస్ నాట్ పెట్టుకోవాలి అదే ఇక్కడ ప్లే అంటే వివన్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఇక్కడ డూ నాట్ పెట్టాలి డూ ముందు తెచ్చుకోవాలి క్వశ్చన్ చేసినప్పుడు అదే పాస్ట్ అయితే ఏం చేయాలి దే వన్ ద మ్యాచ్ వాళ్ళు గెలిచారు సో ఈ వన్ అన్నది ఏంటి వర్బు టూ నెగిటివ్ అయితే ఏం చేయాలి దే డిడ్ నాట్ విన్ ద మ్యాచ్ సో ఆ వన్ వెళ్ళిపోయి విన్ అవుతుంది దే డిడ్ నాట్ విన్ ద మ్యాచ్ అదే క్వశ్చన్ చేయాలంటే డిడ్ ముందు తెచ్చుకోవాలి డిడ్ ద విన్ ద మ్యాచ్ వాళ్ళు గెలిచారా షీ ఏ సాంగ్ ఆమె పాడింది పాడలేదు ఈ సాంగ్ అనేది ఏంటి వర్బు టూ ఆమె పాడలేదు షీ డిడ్ నాట్ సింగ్ సాంగ్ ఆ సాంగ్ని సింగ్ కింద మార్చండి అంటే వర్బు టూని వర్బన్ రాసుకోవాలి సో మనం దాని ముందు ఏం యాడ్ చేసుకోవాలి డిడ్ నాట్ యాడ్ చేయాలి క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి డిడ్ ముందు తెచ్చుకోవాలి నిట్ సింగే సాంగ్ సో మన కస్టమర్లో ఏంటంటే కస్టమర్ చేసి ఏంటంటే పా సింపుల్ పాస్ట్ ఒకటి సింపుల్ ప్రజెంట్ ఒకటి వాటిని ఇలా మార్చుకోవచ్చు మనం అదే ఫ్యూచర్ అనుకోండి సివిల్ విల్ సింగే సాంగ్ పాడదు విల్ పక్క నాటు పెట్టండి షి విల్ నాట్ సింగే సాంగ్ పాడదు పాడొద్దా విల్ ముందకోండి విల్చి సింగే సాంగ్ అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయితే ఏంటి విల్సి సింగ్ పాడుద్దా ఏం పాడుద్ది వాట్ విల్సి సింగ్ ఎప్పుడు పాడుద్ది వెన్ విల్సి సింగ్ ఎలా పాడుద్ది ఆ విల్సి సింగ్ ఎవరితో పాడుద్దామే సో మీకు ఏం కావాలో ఆ క్వశ్చన్ ముందు పెట్టుకోవాలి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇది చాలా ఈజీ పాజిటివ్ వస్తే నెగిటివ్ చేయొచ్చు క్వశ్చన్ చేయొచ్చు హెచ్ క్వశ్చన్ కూడా చేయొచ్చు ఆ క్వశ్చన్ ముందు డబ్లహెచ్ పెట్టుకుంటే డబుల్హెచ్ క్వశ్చన్స్ రైట్ వీళ్ళు ముందు నాటు పెడితే నెగిటివ్ వీళ్ళు ముందుకు వస్తే క్వశ్చన్ ఆక్జలర్ వరపు పక్కన నాటు పెడితే నెగిటివ్ ఆగ్లర్ వారి ముందు వస్తే క్వశ్చన్ క్వశ్చన్ ముందు డబ్లహెచ్ పెడితే డబుల్ హెచ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ